కాస్టింగ్ ఉన్నా నేను ఈరోజు పెద్దలో మల్కాజ్గిరి శాసనసభ్యులు మరి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అంటే భవిష్యత్తులో వారి నాయకత్వంలో మరి సుమారుగా కొన్ని జిల్లాల్లో వారి సామర్థ్యం వారి పట్టుదల అన్ని రకాలుగా ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి పెద్దలు మల్కాజ్గిరి పార్లమెంట్ మన ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతన్న గారు మేము ఎక్కడ కూడా అలగలేదు నేను కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్ ని 1986 87 లో ఎన్ఎస్ఏ లో స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ తోనే ఉంటది భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ తోటే ఉంటది మరి దేశంలో రాష్ట్రంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందు పోతా ఉంది అదే విధంగా తెలంగాణలో కూడా మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమారు గారు వారి నాయకత్వంలో కూడా పార్టీ ముందుకు వెళ్తుంది కాబట్టి నేను పార్టీ టికెట్ ఆశించిన విషయం కరెక్టే అయినా అంటే ఇక్కడ ఉన్నటువంటి పత్రికా సోదరులకు అందరూ కూడా తెలుసు శ్రీశైలం గౌడ్ గారు పోయిన తర్వాత పార్టీ ఏ రకంగా ఉండేనో మీకు అందరూ తెలుసు అయినా నేను పార్టీని పట్టుకొని పార్టీని ఈరోజు రాష్ట్ర స్థాయిలలో కాంగ్రెస్ పార్టీ కొద్బుల్లాపూర్లో ఉందని చెప్పి తీసుకురావడం జరిగింది మరి పెద్దలు హనుమంతన్న కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాక చాలా పెద్ద బూస్ట్ వచ్చింది ఈ పార్లమెంట్లో ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎందుకంటే వారు ప్రతి నియోజకవర్గంలో వారి అనుచరులు ఉన్నారు వారి అభిమానులు ఉన్నారు వారు కూడా ఈరోజు పార్టీకి చాలా పెద్ద స్ట్రెంగ్త్ కాబట్టి నేను పార్టీ లాయలిస్ట్గా వారు ఏదైతే మాకు మాట ఇచ్చారో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పిలుపుని అందుకొని వారు నా దగ్గర రావడం నేను కూడా అభినందిస్తూ ఎందుకంటే నేను నాతో పాటు ఉన్నటువంటి క్యాడర్ను కూడా మనమందరం కూడా తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిని పెట్టినా సరే కాంగ్రెస్ పార్టీకి చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అదేవిధంగా రాబోయే రోజులలో మనం ఒక షెడ్యూల్ ప్రకారం ఒక క్రమ పద్ధతి ప్రకారం దుందిగల్ మున్సిపాలిటీ కొంపల్లి మున్సిపాలిటీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 125 డివిజన్ 126 డివిజన్ 127 డివిజన్ 128 డివిజన్ 129 డివిజన్ 130 డివిజన్ 131 డివిజన్ 132 డివిజన్ ఉన్నటువంటి అందరినీ ఏదైతే ఇన్ని రోజులు స్ట్రగుల్ చేసి కాంగ్రెస్ పార్టీతో నడిచినటువంటి వ్యక్తులను తప్పకుండా కడుపులో పెట్టుకొని కాపాడతా అని చెప్పి మీ అందరూ మరి మీకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా నేను నాతో పాటు మైనంపల్లి అన్న కూడా మనకు అందుబాటులో ఉంటాడు ఎందుకంటే వారు మన నియోజకవర్గంలో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఎందుకంటే వారు ఒక మొండి మనిషి అంటే తనను నమ్మినటువంటి వ్యక్తులను ఏ రాత్రి అయినా సరే పగలైనా సరే కాపాడుకున్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మంచి నాయకుడు వారు ఇలా మన పార్టీలకు రావడం మన అదృష్టంగా భావిస్తూ తప్పకుండా మరి మైనంపల్లి అన్న ఏదైతే చెప్పిండో మీరెవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధైర్యపడొద్దు నాకు టికెట్ రాలేదని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది భవిష్యత్తులో మనకందరికీ కూడా మంచి ఏవైతే ఉన్నాయో మంచి పదవులు కానీ లేకపోతే ఎవరు ఏ రకంగా స్థానం నభించాలనో ఆ విధంగా చేస్తాం భవిష్యత్తులో కూడా మున్సిపల్ ఎన్నికలు కానీ మనం ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వచ్చేటున్నాయి తప్పకుండా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మనం అందరం తీసుకుపోవాలని ముఖ్యంగా మైనంపల్లి హనుమంతన్నకు నా యొక్క విన్నపం ఎందుకంటే మీరు మల్కాజ్గిరి సంబంధించినటువంటి పార్టీ నాయకులను ఏ రకంగా కాపాడుకుంటారో మెదకు అసెంబ్లీకి సంబంధించినటువంటి నాయకులను కాపాడుకుంటారో ఈ కొద్బుల్లాపూర్ కూడా నీదే కాబట్టి మీరు కూడా ఈ రకంగా మా కార్యకర్తలకు అన్నదండలు ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అన్నాయుడు ఒక సూచన అన్న ప్లీజ్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈరోజు పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే కొన్నిసార్లు ఏంటంటే పార్టీకి ఎంతో కృషి చేసినప్పటికీ ఆ ఈక్వేషన్స్ వలన అందరికీ న్యాయం చేయలేకపోతుంది ఇక్కడ భూపతిరెడ్డి గారు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు మన కూన శ్రీశైలం గౌడ్ గారు పార్టీని వదిలిన తర్వాత పార్టీ కాపాడిన ఘనత మన నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు దక్కింది ఏదైనప్పటికీ కూడా హై రిగార్డ్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా
చాలా బాగా బ్రహ్మాండంగా పని చేశాడు. కష్టకాలంలో ఆదుకున్న ఘనత కూడా నర్సారెడ్డి భూపతిరెడ్డి గారికి దక్కింది. నన్ను ఎల్లి కన్విన్స్ చేయమని చెప్పి పంపించడం జరిగింది. అతనికి తప్పకుండా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, తప్పకుండా అతనికి న్యాయం చేసామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అదే విధంగా పెద్దలు కూడా చెప్పడం జరిగింది. వారికి తప్పకుండా నామినేటెడ్ పదవి గవర్నమెంట్ రాగానే ఫస్ట్ దాంట్లో తప్పకుండా అతన్ని ఎమ్మెల్సీగా కూడా చేద్దామని చెప్పి చెప్పారు. మరి అందుకు నేను మీడియేటర్గా రావటం జరిగింది. ఎందుకంటే ఈరోజు వరంగల్కు రాహుల్ గాంధీ గారు రావటం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు పెద్దలందరూ కూడా అక్కడ బిజీ ఉన్నారు. నేను ఇక్కడ నా కాన్స్టిట్యున్సీలో అదే పాటు బోధన్ అదేవిధంగా మెదక్ కాన్స్టిట్యున్సీలు చూసుకొని రావటం జరిగింది. మరి నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి నన్ను పర్సనల్గా వెళ్ళి కన్విన్స్ చేయమని చెప్పారు. తప్పకుండా భూపతి రెడ్డి గారు కన్విన్స్ అయ్యారు, తప్పకుండా పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ ఖార్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, నర్సారెడ్డి భూపతి రెడ్డి గారి నాయకత్వం, లక్ష్మణ్ నాయకత్వం. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ముఖ్యంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు నర్సారెడ్డి భూపతి రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ నరేందర్ రాజ్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ పెద్దలు గౌరవనీయులు దేవేంద్రన్న గారు, సోదరిమణి మహిళా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి గారు, అదేవిధంగా కౌన్సిలర్ కొంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ సోదరులు శివకుమార్ గారు, అదేవిధంగా సోదరులు కొంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ ప్రశాంత్ గారు, దుండిగల్ మున్సిపల్ అధ్యక్షులు నవీన్ రెడ్డి గారు, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు బి బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్స్ కు, అదేవిధంగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరు